హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక ఎక్సలెంట్ స్పేషియస్ 3BB ఫ్లాటు కేవలం 24 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. మనకి నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ సదుపాయంతో రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పార్కింగ్ ఏరియా అండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఇది గ్రూప్ హౌస్ అండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ పక్కన ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి. 2017 ఎండింగ్లో కన్స్ట్రక్షన్ అండి. ఇది సుమారుగా 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సింహద్వారం, టేకు సింహద్వారం. ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. చాలా పెద్దగా వస్తుంది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్. ఎదురుగా టీ యూనిట్ కోసం సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు. వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవండి. ఇది గెస్ట్ బెడ్రూము. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, సీలింగ్ చేసి ఉంది. ఇందులో ఇండియన్ బేషన్ ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి. సో చాలా పెద్దగా వచ్చింది. బెడ్రూమ్ స్పేస్ అనేది 6x6 బెడ్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేసు. నెక్స్ట్ ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇందులో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇందులో వెస్ట్రన్ కమోడ్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఈ పక్కన సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఫ్లాట్ పరంగా అంతా కూడా బాగుందండి. ఇది ఈ పక్కన ఇది బాల్కనీ స్పేస్ అండి. ఈ బెడ్రూమ్లో నుంచి ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది. సో మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో దీనికి మస్కిటో నెట్ డోర్ ఇచ్చారు. లోపల డోర్లు అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఉంది. సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు. సో ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది సేఫ్టీగా. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 1550 SFT వస్తుంది. 1300 ప్లింత్ ఏరియా వస్తుందండి. 1550 SFT వస్తుంది, 1300 ప్లింత్ ఏరియా వస్తుంది. సో ఇదంతా కూడా హాల్ స్పేసు. ఈ పక్కన ఇది వంటగది అండి. వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి అటుకు ఉంది, సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి, గ్యాస్కెట్ గ్రానైట్ వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది, వెంటిలేషన్ కోసం విండో వచ్చింది. సో ఈ పక్కన మనకి ఇది వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది పూజా మందిరం. సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారు ఇందులో. సో చూస్తున్నారు కదా. సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. సో ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్ పరంగా 1270 SFT ఇచ్చారు. మనకి 100 కామన్ ఏరియా ఇచ్చారు. బైక్ పార్కింగ్ 50 ఇచ్చారండి. దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది. సుమారుగా 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కలిగిన 3BB ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ మనకి కేవలం 24 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. నేషనలైజ్డ్ బ్యాంక్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీగా ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు, స్టేట్ బ్యాంక్లో కావాలన్నా, యూనియన్ బ్యాంక్ కావాలన్నా, ఇలాగా మీరు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సెలార్ దగ్గరే ఉంటుంది. బైక్ పార్కింగ్ ఉందండి. రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి ఎటువంటి రిపేర్ వర్క్ లేదు. వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు. మిగతా అంతా కూడా బాగుందండి. సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. హాల్ స్పేస్ అయితే మీకు ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి కానీ, దివాన్ కాట్ వేసుకోవడానికి కానీ, ఇలాగా అన్ని ఫెసిలిటీస్ తోటి మీకు కంఫర్టబుల్గా ఉందండి ఈ ఫ్లాట్ అంతా కూడా. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన 3BB ఫ్లాట్ అండి. విజయవాడ గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆక్షన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్రాపర్టీ అంతా కూడా మీరు చూసి ఓకే అనుకుంటే కనుక నెక్స్ట్ దీనికి 10% అమౌంట్ కట్టి ఆక్షన్లోకి రావాల్సి ఉంటుంది. బిడ్ అనేది కన్ఫామ్ అయితే కనుక 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. సో ఈ అగ్రిమెంట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు బ్యాంక్ లోన్ కావాలంటే కనుక మీరు బ్యాంక్ లోన్ మీరు ఓన్గా చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి 15 డేస్ టైం ఉంటుంది అగ్రిమెంట్ నుంచి. ఈలోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 15 రోజుల నుంచి 4 రోజుల వరకు గడువు అయితే ఉంటుంది. ఈలోగా మీరు ఈ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మంచి ప్రాపర్టీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి.
సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మా నెంబర్ స్క్రీన్ మీద ఉందండి. ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి వాట్సాప్లో, లేదా డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు, ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుండండి, వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.